అంతా వింటున్నాం వింటున్నాం, కనిపించిన వాళ్ళకే చెప్పాలి అన్నవరకే మనకి అర్థమైంది. కానీ ఇప్పుడు సార్ చెప్పిన దాంతో మనకు మనము మన కాలనీ కాదు పక్క కాలనీ కాదు నీటిని ఒక ఉద్యమం లాగా ఏదైతే కాన్సెప్ట్ మా ఎండీ గారు కానీ వాటర్ గురించి తీసుకున్నారో దాని విధంగానే ఒక ఫ్రీడమ్ రావడానికి మనం ఎంతైతే కష్టపడతామో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది ఇప్పుడు వాటర్ స్ట్రగుల్ కూడా అదే విధంగా మనం ప్రతి ఒక్కరిని దాంట్లోకి తీసుకొని వెళ్ళాలి. అంటే ఒకే రోజు ఇప్పుడు స్మాల్ డ్రాప్ చేస్తారు ఒకే రోజు ఒక మీటింగ్ వల్ల ఏదో మారిపోతుంది అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరు దాన్ని కోవడం అర్థం చేసుకొని ప్రజల్లో తీసుకోలేదు అని సేఫ్ ఉంటున్నారు కదా. అంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా స్వాగతం. నేను 3 రోజుల క్రితము ఇక్కడ ఈ కాలనీలో మా అబ్బాయి త్యాగ్ చేస్తుంటే ముందు చేసినప్పుడు మొదటి రోజే మార్కెట్ ఉందినానో వెళ్ళినాంటే కొంచెం మన కాదు సార్ పరిచయం విన్నాను. ఆ తర్వాత 5 సార్ పరిచయం విన్నాక సరే మేము ఏదో సాయంత్రం ఒక స్పష్టంగా లెక్క విషయాలు మాట్లాడుకుంటాను అందుగా నిన్న సార్తో అచ్చే చెప్పినాను. నేను ఇప్పుడు సార్ అందరు చెప్పినది ఇది యాజిటీస్ అందరూ ఇప్పుడు ఎందుకు నీటిని వృధా కాకుండా ఆదా చేయాలని చెప్తున్నాను. నీరు ఎందుకు రాకుండా వర్షాలు ఎందుకు తక్కువ అవుతుంది అని చెప్పాలి. వాడు ఏం చేశాడంటే నాలాంటి వాడు ఎప్పుడు దైవ పూజలు చేసేవాడు. పూజలు చేసి ఎప్పుడు కష్టాలే నాకు. ఏం స్వామి నాకు కష్టం ఉంది, ఓ జీజస్, ఓ అల్లా, ఓ శివ, ఎందుకు నేను నేను అన్ని మతాలకు అతీతంగా నీ పూజ చేస్తున్నా, నేను వశ్యశేక మనుష్యేక కర్మనేకమని త్రిగుణంలో దాని మహన్ 3 చెప్పేది చేసేది మనుషుల మాట వికరణశుద్ధిగా పనిచేస్తున్నా నాకు ఇంత చేస్తావా స్వామి నన్ను నన్ను దరిద్ర నుంచి బయట పడబోతావాట ఏం కావాలా నీకు నేను నాకు ఒక లాటరీ తగ్గింది సార్ కోర్టు వచ్చేది సరే అని చెప్పి మళ్ళీ అదే పని చేస్తున్నా చేస్తామని వెళ్ళినా వెళ్ళిడంట మళ్ళీ నాడు వేడుకుంటే నేను స్వామి ఎంత చేస్తే మాట ఇస్తే తప్పుకుంటే మరే నువ్వు లాటరీ కట్టే ఉన్నా కానీ నేను లాటరీ అంటే తగిలిస్తాను అని పుణ్య వర్షాలే పడకపోతే మనకు నీటి ఉండదు ఈ వర్షాలు ఎట్టు వస్తాయి వర్షాలు ఎందుకు పడతలేదు అనేది కనకాలి. వర్షపాతం 3 శాస్త్రం ఏం చెప్తుంది 3 వర్షాలు నెలకు 3 వర్షాలు ఫస్ట్ స్త్రీల నుంచి అట ఒకటి 2 గోబ్రాహ్మణుల నుంచి అట 3 వేదవేత్తల నుంచి అట వీళ్లకు ప్రతి ఒక్కరికి అవమానాలు చిత్కారాలు సత్కారం అనేది లేకుండా తల్లిదండ్రులకు దృష్టి లేకుండా పిల్లలు ఎదగడము వేదవేత్తలను అపసహ్యం చేయడము గోవులను హింసించడము ఈ రకంగా తిరగడం వల్ల వర్షాలు వస్తాయని చెప్పి మా గురుదేవులు 120 సంవత్సరాల పైన 2 ఇయర్స్ క్రితం చేసే పరిస్థితికి వచ్చింది. అండ్ పేపర్లో చూస్తుంటారు మీరు అయితే ఈ మధ్య కాలంలో మనం తీసుకున్న తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్సో మన్ కీ బాత్ అనేది ఉందో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన్ కీ బాత్లో ఫస్ట్ చెప్పిందే ఈ జల సంరక్షణ చేయాలని చెప్పి అందరూ కలిసి చేయాలని చెప్పి ఒకటి కన్జర్వేషన్ ఒకటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి ఈ మనం ఏదైతే డ్రైనేజ్లో నీళ్ళు పోస్తున్నామో అది రీసైకిల్ చేసుకోవాలన్న 3 సబ్జెక్టులు మనకు సంబంధించినంతవరకు కాకుండా వేరే చాలా తీసుకున్నారు. కానీ మన వాటర్కు సంబంధించినంత వరకు ఒకటి వాటర్ మనం సేవ్ చేయాలా, సేవ్ చేయాలంటే ఇష్టం వచ్చేది కట్ చేయకుండా, ఇంకొకటి ఏదైతే వర్షం నీళ్ళు వేస్తున్నా విక్రూటీలు కట్టి అవి చేయడము, దాని తర్వాత వాటర్ రీసైకిల్ చేయాలన్న ఈ 3 సబ్జెక్ట్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్సో అంటే ఎంత సెన్సిటివ్ ఉందో చూడండి. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఫస్ట్ మీటింగ్లోనే జనాలకు ఏదైతే చెప్తున్నాడో అదే ఉద్దేశం చేసే పరిస్థితి వచ్చింది. 800 నీళ్ళు వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు మినిమం మీద మదతర కుటుంబాలు 200 రూపాయలు వరకు అయితే కట్టుకుంటుంది సార్. 600 800 అంటే కట్టాలంటే ఇబ్బంది పడుతుంది సార్. సో అంటే వాటర్ బాటిల్ కొనడానికి మేము 1000 రూపాయలు పెట్టము. మీ నల్ల ట్యాప్ 200 కట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. సో విషయం ఏంటంటే ఖచ్చితంగా దయచేసి ఇక్కడ వచ్చిన అందరు కూడా మన పక్క వాళ్ళకి అందరు చెప్పాలి మన ఇంటిలో నీరు వృధా చేయొద్దు, ట్యాప్ పెట్టుకోవాలి, ఏంటి అవసరం ఉంటే అది పట్టుకోవాలి, తర్వాత ట్యాప్ బంద్ చేయాలి, నీరు చాలా విలువైంది, మన పిల్లలకు కూడా మనం నేర్పియాలి, రాబోయే పదార్థాలు రాబోయే తరాలకు మనం సంపదలు కాదు, 800 బిల్లు వస్తుంది కాబట్టి ఆ బిల్లు మినిమం మీద మద్దతు కుటుంబాలు 200 250 రూపాయలు